السلام علیکم ناظرین، ایف ایس آئی ٹی نیوز میں آپ کا استقبال ہے. میں محمد فاروق، پڑھتے ہیں آج کی تازہ خبر. عوام سے درخواستیں موصول کرنے والے مراکز کا ضلع کلکٹر روی نائک کے ہمراہ رکن اسمبلی محبوب نگر این ایم سرینیواس ریڈی کا دورہ. محبوب نگر بلدیہ کے وارڈ نمبر 21 بی کے ریڈی کالونی میں عوامی حکمرانی پروگرام کے تحت عوام سے درخواستیں موصول کی جا رہی ہے، جس مراکز کا ضلع کلکٹر جی روی نائک کے ہمراہ رکن اسمبلی محبوب نگر این ایم سرینیواس ریڈی نے معائنہ کیا. اس مراکز پر عوام کو فراہم کیے جا رہے سہولیات پر عوام سے تفصیلات حاصل کی. اس موقع پر رکن اسمبلی محبوب نگر این ایم سرینیواس ریڈی نے کہا کہ کانگریس پارٹی جو کہتی ہے وہ کرتی ہے. انتخابات کے وقت کیے گئے 6 گارنٹی اسکیموں کے وعدوں کو پورا کیا جا رہا ہے. 6 ضمانتوں کا فائدہ براہ راست مستحقین تک پہنچانے کے لیے عوامی حکمرانی پروگرام کے تحت عوام سے درخواستیں موصول کی جا رہی ہے. تمام اہل استفادہ کنندگان سے درخواست کی کہ وہ اس سے استفادہ حاصل کریں. اس موقع پر میونسپل کمشنر پردیپ کمار، آر ڈی او انیل کمار، بلدی کونسلر آنند گوڑ، ڈی سی سی جنرل سیکرٹری سراج قادری، ٹاؤن صدر کانگریس لکشمن یادو، ڈاکٹر رفیع کے علاوہ دیگر عہدیدار و قائدین موجود تھے. تلنگانہ راشٹر پربھتوں پرجا پالنا دوارا ابھے ہستم انے پیر تو ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీల అమలు చేయడానికి ఒక పెద్ద కార్యక్రమాన్ని చేపట్టింది. ఆ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా పర్యవేక్షిస్తున్న గౌరవ జిల్లా కలెక్టర్ గారు, అలాగే మున్సిపల్ కమిషనర్ గారు, అలాగే ఆర్టీఓ గారు, స్థానిక కౌన్సిలర్ ఆనంద్ గౌడ్ గారు, మిగతా అధికారులు, ఈ కార్యక్రమాన్ని పిలిచేసిన వార్డు ప్రజలు అందరికీ నమస్కారం. ఇది ఒక బృహత్తరమైన పథకం. చాలా షార్ట్ నోటీస్లో దీన్ని గ్రౌండ్ చేయమని చెప్పి ఆదేశాలు వచ్చినాయి హైదరాబాద్ నుంచి. మన అధికారులు ఈ అతి తక్కువ వ్యవధిలోనే ఏర్పాటు చేస్తున్నారు. కొద్దిగా లోపాలు ఉన్నా కూడా దాన్ని కప్పేసే ప్రయత్నం అందరం కలిసి చేస్తాం. ఓ 10 రోజుల ముందు ఆలోచనలు చేసేది కాదు. ఇమ్మీడియట్ గా ముఖ్యమంత్రి గారి క్యాబినెట్ ఆదేశాల మేరకు అప్పటికప్పుడు గ్రౌండ్ చేస్తాం. కాబట్టి వాళ్ళు 24 గంటలు కష్టపడతా ఉన్నారు అధికారులు, వాళ్ళకు కష్టపడించాలా. ఇది చేసేది మన కోసం. ఈ అప్లికేషన్స్ తీసుకునేది ప్రజలకు సంక్షేమ సంవత్సరాల్లో ఎవరికైతే రేషన్ కార్డులు అందలేదు, ఎవరికైతే అనేక ఇబ్బందులు వాటిని సవరించే ప్రయత్నం ఈరోజు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజా చేస్తుంది. కాబట్టి దీన్ని మీరు చేసుకొని బయట ప్రదేశాలకు ఒకవేళ మీ దరఖాస్తు ఇక్కడ మీరు ఎప్పుడైనా సరే వెళ్ళి అక్కడ మీ ఫార్మ్స్ ఇవ్వచ్చు. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే సంబంధిత అధికారులను కానీ ఇక్కడ ఉన్న లోకల్ గా ఎవరైతే పర్యవేక్షిస్తున్నారో, ఆర్పీలు చూస్తున్నారా, వాళ్ళను కూడా అడిగి ఖచ్చితంగా మీ దరఖాస్తును సమర్పించాల్సిందిగా, అక్కడ అప్లై చేసుకోవాల్సిందిగా కోరుకుంటా ఉన్నా. కొన్ని కొన్ని దగ్గర ఫామ్స్ షార్టేజ్ ఉండొచ్చు, కానీ మళ్ళీ వెంటనే రిప్లేస్ చేస్తా ఉన్నారు. అలాగే కొన్ని డౌట్లు కూడా చాలా మందికి వస్తూ ఉన్నాయి. కాబట్టి లోకల్గా ఉండే
ఆఫీసర్స్ వాళ్ళ డౌట్లను కూడా క్లియర్ చేయాల్సిందిగా వాళ్ళని కోరుకుంటా ఉన్నా. రేషన్ కార్డుకు సంబంధించింది, తర్వాత అడ్రస్కు సంబంధించింది. కొంతమంది ఇండ్లు వేరే దగ్గర ఉన్నాయి, వాళ్ళు వచ్చి ఇక్కడ కిరాయికుంటా ఉన్నారు. మీరు ఎక్కడైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అల్టిమేట్గా మీరు ఎక్కడ నివాసం ఉంటున్నారో అక్కడ ఆ సంక్షేమ ఫలాలు అందేటట్టుగా అధికారులు తర్వాత స్క్రూటైజ్ చేస్తారు. కాబట్టి ఏ మనసులో అనుమానాలు పెట్టుకోవద్దు. ఇది పార్టీలకు సంబంధించిన వ్యవహారం కాదు, ఇది ప్రభుత్వానికి ప్రజలకు సంబంధించిన వ్యవహారం. దీంట్లో ఒకరు పెత్తనం అవసరం లేదు, ఏం అవసరం లేదు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు సంక్షేమ పథకాలు అందాలంటే ఇది నమోదు చేసుకొని అధికారులకు ఇస్తే దాంట్లో ఎలిజిబిలిటీ ప్రకారంగా మీకు ఆ పథకాలు అందుతాయి. దళారీ వ్యవస్థ ఉండదు, ఎవరికి కూడా ఏమి ఇచ్చుకోవాల్సిన పని ఉండదు. మొత్తం కూడా కంప్యూటర్లో ఫీడ్ అవుతుంది. గతంలో లాగా ఎవరి దగ్గరకు పోయి నాకు ఇది కావాలి అది కావాలని అడగాల్సిన పరిస్థితి ఉండదు. ప్రజాప్రభుత్వం అంటే ప్రజల కోసం సేవకులుగా ఉండి పనిచేసే ప్రభుత్వం. సో ఆ ప్రభుత్వాన్ని మీరు మార్పు తీసుకొచ్చి ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు కాబట్టి మీకోసమే అహర్నిశలు పనిచేసేందుకు ఇక్కడ నాయకులు కానీ ఎమ్మెల్యేలుగా మేము కానీ మన ముఖ్యమంత్రి కానీ అలాగే ఇక్కడ జిల్లా ఉన్నతాధికారులు కలెక్టర్ గారితో సహా అందరూ కూడా మీకు సంక్షేమ పథకాలు అందించాలనే ఉద్దేశంతో ఈ అభయహస్తాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. దీన్ని మీరు అందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ఎటువంటి హైరాణ కూడా పడక్కర్లేదు. ఒకవేళ ఈరోజు మీరు అప్లై చేసుకోకుంటే రేపు అప్లై చేసుకోవచ్చు, ఎల్లుండి చేసుకోవచ్చు, 6వ తారీఖు దాకా చేసుకోవచ్చు. ఇంకేమైనా మిగిలినా కూడా మాకు తీసుకొస్తే దాన్ని కంప్యూటర్లో ఎక్కించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరందరూ కూడా వాళ్ళో వీళ్ళో చెప్తున్న మాటలు వినకండి. ఇక వాళ్ళు ఏం చేసిండ్రో ఏం చేసినో మన అందరికీ తెలుసు. ఇప్పుడు నిజంగా ఒక మంచి కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కాబట్టి మీడియా మిత్రులకు కూడా నేను చెప్తా ఉన్నా, ఎవరో ఏదో అన్నారు, ఏదో డౌట్ చేసిందని చెప్పి మెయిన్ హెడ్డింగ్లో పెట్టకండి. ఇక్కడ అధికారులు ఉన్నారు, మేమంతా ఉన్నాము. ప్రజల డౌట్స్ అన్నింటిని కూడా క్లియర్ చేసి వాళ్ళ అప్లికేషన్ ఫామ్ను గవర్నమెంట్ డేటాబేస్లో పోవడానికి ఈ పెద్ద తతంగం చేస్తూ ఉన్నాం. అలాగే చిన్న చిన్న లోపాలు ఉండడం సహజం, ఎందుకంటే చాలా షార్ట్ నోటీసులో ఇది ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి అధికారులను ఆదేశించడం జరిగింది. చిన్న చిన్న షార్ట్ ఫాల్స్ ఉంటాయి, వాటిని కవర్ చేసుకునే ప్రయత్నం చేయాలి తప్ప దాన్ని భూతద్దంలో పెట్టి ఏమో అయిపోతుంది అన్నట్టుగా చిత్రీకరించడం కూడా తప్పు. ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్నప్పుడు చిన్న చిన్న పొరపాటు జరిగితే పట్టి పట్టినట్టుగా దాన్ని పక్కకు తప్పి సరి చేసుకునే ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఈరోజు ఈ బీకే రెడ్డి కాలనీలో ఇంత పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి రిజిస్టర్ చేసుకుంటా ఉన్నారు, అప్లికేషన్ ఫామ్స్ ఇస్తా ఉన్నారు. అలాగే ఈ కార్యక్రమాన్ని అంతా కూడా మొత్తం మహబూబ్ నగర్ పట్టణంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా నిర్వహించాలని చెప్పి మున్సిపల్ అధికారులను కోరుకుంటూ నాకు సమావేశానికి ఆహ్వానించినందుకు ఇక్కడ కౌన్సిలర్ ఆనంద్ గౌడ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తా ఉన్నాను. तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं। और अगर आप हमारा ये वीडियो फेसबुक पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।